కేర్ ఆఫ్ గోదావరి క్యాప్షన్ పెట్టాలంటే పోస్టర్ పట్టదండోయ్. పనసపొట్టుకి పులస పులుసుకి, అందానికి ఆనందానికి, తినే కాజాకి మోగే బాజాకి, కోడి పందానికి ప్రేమబంధానికి, కాటన్ దొర జ్ఞానానికి కందుకూరి జ్ఞాపకాలకి, బాసర అలకే దాసరి ఆలోచనలకి, భద్రాచలం దర్శనానికి, అంతర్వేద సంగమానికి, మంచికి పంచికి, మమకారానికి ఎటకారానికి కేర్ ఆఫ్ గోదావరి అండి. హాయ్ అదనమాట అండి. రివ్యూలు రాసేవారికి, రేటింగ్లు చదివి సినిమాలు చూసేవారికి, అసలు సినిమాలే చూడకుండా నోటుకొచ్చినట్లు టాక్ చెప్పేవారికి మా గోదావరి స్టైల్లో చిన్న బిస్కెట్ అండి. థ్యాంక్స్ అండి. హాయ్. నమస్కారం రాజా. ఏంటి అలా చూస్తున్నారు? పెన్ను ప్యాడు పట్టుకుని బిచ్చులో కూర్చున్నానే, దానికి ఒక పర్పస్ ఉంది. నేను ఇక్కడికి సినిమా యాక్టర్గా రాలా. వేల సినిమాలు చూసిన ప్రేక్షకుడిగా, 100 సినిమాలు రాసిన రచయితగా, 6 డజన్లు సినిమాలు తీసిన డైరెక్టర్గా, పోసాని కృష్ణమురళిగా మీ ముందుకు వచ్చా. ఈ మధ్య యూట్యూబ్ చూస్తుంటే నా పిక్చర్ ట్యూబ్ ఎగిరిపోయింది. కొత్త కొత్త కుర్రవాళ్ళు, వాళ్ళు చేస్తున్న షార్ట్ ఫిల్మ్స్, అందులో వాడుతున్న టెక్నాలజీ అదుర్స్ ముచ్చటపడి నేను కూడా పెన్నేమ్తో ఒక షార్ట్ ఫిల్మ్ తీశా, అప్లోడ్ చేశాను. అఫ్ కోర్స్ అందరికంటే నాకే ఎక్కువ లైక్లు వచ్చినాయి, ఎక్కువ షేర్లు వచ్చినాయి. చాలా సంతోషంగా ఉంది, బట్ సంతృప్తిగా లేదు. ఎక్కడో వెలితి, ఏదో మిస్ అయిందన్న ఫీలింగ్. చూడగా చూడగా ఆలోచిస్తే నాకేమనిపించిందంటే, అదే యూట్యూబ్లో మరో పక్క తెలుగు సినిమాల గ్రేట్ డైరెక్టర్స్ కేవీ రెడ్డి గారు, ఆదుర్తి గారు, దాసరి నారాయణరావు గారు, విశ్వనాథ్ గారు, బాబు గారు, వాళ్ళ సినిమాల్లో ఉన్న కథ కథనం ఇప్పుడెక్కడా? మీకు అనిపిస్తుందా? ఏ రాజా, వేలకు వేలు పెట్టి స్మార్ట్ ఫోన్లు కొన్నా అందులో ఉన్న అప్లికేషన్లు మొత్తం ఎవ్వరూ వాడరు. అయితే గీతే డజను అరడజను. అలాగే సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎన్ని విషయాలున్నా మనం కోరుకునేది మాత్రం ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ అది మాత్రమే. అందుకే మంచి కథ రాద్దామని ఇక్కడికి వచ్చా. నేను రాస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. అనగనగా ఎక్స్క్యూజ్ మీ, ముందు మీరు ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళ పేర్లు చూడండి. ఎన్ని చిత్రాలు, ఎన్ని ఆ
చిన్నగా మామిడి పూత మంచికి చెడుకి బో చిన్న గీత మనసులు చూస్తే అరు ఎంత లేత తేడా బస్తు తిరకాసు ఏత వాత కడుచు పాపల్లో తలసా చాపల్లో తేరా చాపల్లో భారతదేశానికి పల్లెలే పట్టుకొమ్మలు విలేజ్లే వెన్నెముకలని ఏ మహానుభావుడు అనడగానే ఆయన కానీ ఇప్పుడున్నుంటే ఒక్కే టేడ్చేవాడు పిచ్చెక్కి నవ్వేవాడు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానో మీరే చూడండి. రాత్రంతా జబర్దస్త్ ప్రోగ్రామ్ లో ఆహాహా అంటూ నాగబాబు ఇహిహి అంటూ రోజా నవ్వి నవ్వుకి గుండెల్లో దడ తగ్గలేదు ఒంట్లో వణుకోదలేదు డబుల్ మీనింగ్ డైలాగులు నాకు బాగా ఎక్కేస్తాయనుకో. ఐ లైక్ జబర్దస్త్ యువర్ లైక్ చిన్నారి పెళ్లి కూతురు రెండు బకెట్లు కన్నీళ్లు కార్చేసింది అనుకో కొంపతీసి ఆ కన్నీళ్లతోనే కలప చల్లేసావా ఏంటి ఊరుకో ఎదవెట్టుకారమో నువ్వుని. నా లైక్ సీతామాలక్ష్మి. నా లైక్ మాత్రం సూపులు కలిసిన సుబోయల. నా లైక్ మధురానుభూతులు. ఎందులో వస్తున్నాయి బూతులు? అయ్యో ఆ బూతులు కాదు అదినా, బూతులు మధురానుభూతులు దూరదర్శన్ లో వస్తున్నాయి కదా. నీటి బూతులా? మేము ఇంకా నీలం బూతులు అనుకున్నాం. చి, నీళ్లు చల్లేసావు. చూసారుగా, ఒకప్పుడు పల్లెటూళ్ళ ఆడపడుచులు తెల్లారగట్ట లేచి ముత్యమంతా పసుపు ముఖమంతా చాయ అంటూ ముత్యాల ముగ్గులు చుక్కల ముగ్గులు పెట్టేవారు. ఇప్పుడు టీవీలు పుణ్యమాని వాటికి బానిసైపోయి రాత్రి 11 దాటితే గానీ టీవీ కట్టి పడుకోవడలేదు, పొద్దున్న 10 దాటితే గానీ టీవీ పెట్టుకుని తాగడలేదు. సరే గాని ఈ స్టార్ మహిళల సంగతి పక్కన పెడితే జెంట్లమెన్లు ఏం చేస్తున్నారో చూద్దామా.